ఓకేనమ్మా చూడండి ఇదే యూనిట్లో నెక్స్ట్ మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ చెప్పాం వాటి మీద కొన్ని ఫార్ములాస్ కూడా చెప్పాం సెవెన్ ఫార్ములా ఫోర్ ఫార్ములాస్ మొత్తం సెవెన్ ఫార్ములాస్ పైన సమ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఓకేనా అందులో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ఓకేనా ఒక థీరం వస్తుంది మనకి ఈ థీరం చాలా ఇంపార్టెంట్ ఆ థీరం నేమ్ ఏంటి అంటే ఫండమెంటల్ థీరం అంటాం మనం ఓకేనా ఫండమెంటల్ థీరం ఇది కంపల్సరీగా మనకి టెన్ మార్క్స్ వస్తుంది ఓకేనా ఎక్కువగా యూనిట్ కాని చెల్లి వచ్చే అవకాశం ఉంది టెన్ మార్క్స్కి చూసుకుందామా మనకి ఎలా ఉంటుందంటే క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఏ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ అని ఉంటుంది మనకి ఓకేనా లేదంటే ఫండమెంటల్ థీరం ప్రూవ్ చేయమని చెప్తాడు లేదంటే ఫండమెంటల్ పాలినామియల్ ఆఫ్ ఏ థీరం అని చెప్పు అడుగుతూ ఉంటాడు కాబట్టి ఎలా అడిగినప్పుడు కూడా ఒకటే ఆన్సర్ మనకి చూసుకున్నామా క్వశ్చన్ చూసుకోండి ఫండమెంటల్ థీరం మెయిన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ థీరం అంటే మనకి ఫండమెంటల్ థీరం అనేది ప్రూవ్ చేయాలి మనం ఓకేనా ఓకే దీని యొక్క స్టేట్మెంట్ చూసుకున్నామా దీని స్టేట్మెంట్ చూసినట్లయితే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ పాలినామియల్ ఆఫ్ ఏ డిగ్రీ ఎన్ అండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఈక్వలీ స్పేస్డ్ దెన్ డెల్టా పవర్ ఆఫ్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్ సమ్ స్టేట్మెంట్ ఇది ఓకేనా కొంచెం స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ ఏ డిగ్రీ ఎన్ ఎన్వ తరగతి అయినటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క బహుపదిని తీసుకున్నట్లయితే అందులోని వాల్యూస్ ఎలా ఉంటాయంటే చూడండి అండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ ఎక్స్ ఆర్ ఈక్వల్లీ స్పేస్డ్ ఒకదానికొకటి ఈలు మధ్య అంటే ఒకదాని యొక్క పదాల మధ్య ఈలు భేదం ఎంత ఉంటుంది అంటే ఈక్వల్గా ఉంటుందంట అంటే మనకి ఆల్రెడీ డిఫరెన్సెస్ టేబుల్ రాసేటప్పుడు ఎక్స్ వాల్యూ మనం ఆల్రెడీ ఈక్వల్గా ఉంటుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ఓకేనా సేమ్ అది ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే యాక్చువల్ అనేది ఈక్వల్ వాల్యూతో అది కంటిన్యూ అవుతుంది అని అర్థం అలా అయ్యేటప్పుడు ఇలాంటి పాలినామియల్లోని ఎంత డిఫరెన్స్ అనేది మనకి ఎంత అవుతుంది అంటే కాన్స్టెంట్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి ఎంత డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే కాన్స్టెంట్ అవుతుందని మనకి ప్రూవ్ చేయాలి ఓకేనా కొంచెం చూసుకోండి దీని యొక్క స్టేట్మెంట్ మెయిన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ ఏ డిగ్రీ ఎన్ అండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆర్ ఈక్వల్లీ స్పేస్ దెన్ డెల్టా పవర్ ఆఫ్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఓకేనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఎన్వ తేడా అనేది మనకి కాన్స్టెంట్ అయిపోతుంది అని మనకి ప్రూవ్ చేయాలి ఓకేనా ప్రూఫ్ చూసుకున్నాము ప్రూఫ్ తీసుకున్నట్లయితే చూడండి లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ మనం తీసుకుంటున్నాం ఆ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ నాట్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ వన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఏ టూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ప్లస్ వన్ సో ఆన్ ఏఎన్ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ ఏఎన్ వేర్ ఏ నాట్ ఏ వన్ ఏ టూ అండ్ సో ఆన్ ఏఎన్ ఆర్ కాన్స్టెంట్స్ ఆర్ కాన్స్టెంట్స్ చూడండి ఒక ఫంక్షన్ మనం తీసుకున్నాం అది ఎలా ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్గా మనకి తీసుకుంటున్నాం దాని యొక్క రొటేషన్ ఎలా ఉంది అని చూసుకోండి ఏ నాట్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ వన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఏ టూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ప్లస్ వన్ సో ఆన్ ఏ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏఎన్ ఇలా మనకి ఫంక్షన్ అనేది రొటేట్ అవుతుంది ఇందులోని ఏ నాట్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ అండ్ సో ఆన్ ఏ ఎన్ మైనస్ వన్ ఏఎన్లు ఏమవుతాయంటే ఒక కాన్స్టెంట్గా మనకి అందులో పార్టిసిపెంట్ చేస్తూ ఉంటాయి ఇది మనకి యాక్చువల్గా ఫంక్షన్ అనేది ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే డివైడ్ డిఫరెన్స్ అంటే ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనేది మనకి అప్లై చేసుకోవాలి కాబట్టి చూడండి యు నో ద ఫార్ములా ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ మనం తీసుకుంటున్నాం ఫార్ములా అనేది తీసుకున్నట్లయితే
చూడండి ఎంత వస్తుంది మనకి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం రాసుకుంటాం డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి రైట్ చేసుకుంటాం డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా మనకి రైట్ చేసుకోవాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా మనకి రైట్ చేసుకోవాలి ఇక్కడ హెచ్ అనేది టూ టర్మ్స్ మధ్య డిఫరెంట్ అనేది అది ఎలా ఉంటుందంటే ఈక్వల్ పొజిషన్లో ఉండాలి అందుకే ఇట్లా మనకి స్టెప్ డిఫరెన్స్ అని రాసుకుంటాం మనం దీన్ని ఏమైనా రాస్తాం అంటే స్టెప్ డిఫరెన్స్ ఆ రెండింటి మధ్య ఈక్వల్ డిస్టెన్స్తో అది మెయింటెనెన్స్ అవుతుంది ఏ నెంబర్కి కూడా చూసుకున్నట్లయితే కాబట్టి కాన్సిక్యూటివ్ నెంబర్స్లో తీసుకుంటాం కదా కాన్సిక్యూటివ్ నెంబర్ ఎలా వస్తుందో డిఫరెన్స్ అనేది ఈక్వల్గా అట్లా ఇక్కడ కూడా మనకి హెచ్ఎల్ అనేది అట్లనే పార్టిసిపెంట్ చేస్తుంది ఓకేనా ఇది మన ఫార్ములా ఇప్పుడు దీంట్లో మనం అప్లై చేసుకున్నట్లయితే చూడండి యాక్చువల్గా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎలా ఉంది ఈ ఫంక్షన్ని దీంట్లో మనం అప్లై చేస్తున్నాం అప్లై చేసినట్లయితే చూడండి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు చూడండి ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఉండేటప్పుడు మనకు ఫంక్షన్ ఎలా రొటేట్ అయ్యింది అంటే ఏ నాట్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ వన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఏ టూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ప్లస్ వన్ సో ఆన్ ఏ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏఎన్గా మనకి పార్టిసిపెంట్ చేసింది ఇప్పుడు దీని ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది ఎక్స్ పొజిషన్లో ఉండేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అంటే ఎక్స్ ప్లస్ హెచ్గా ఉంది ఓకేనా ఈ ఫంక్షన్లో ఎక్కడైతే ఎక్స్ అయితే కనిపిస్తుందో ఆ పొజిషన్లో మనం ఏం చేయాలి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ అనేది మనకి రైట్ చేసుకోవాలి రైట్ చేసినట్లయితే చూడండి ఎంత వస్తుంది అంటే మనకి ఏ వన్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ అన్ సో ఆన్ ఏ ఎన్ మైనస్ వన్ ఎక్స్ చిన్నలో మనకి కంటిన్యూ అవుతుంది ఎంతవరకు అంటే చూడండి లాస్ట్ వరకు కూడా ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఏఎన్గా మనకి పార్టిసిపెంట్ చేస్తుంది ఇది వస్తుంది దానికి చూడండి దీనికి మనకి అప్లై చేసినట్లయితే ఇలా మనకి వస్తుంది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆల్రెడీ మనకి ఏదైతే ఫంక్షన్ తీసుకున్నామో అది రైట్ చేసేయండి రైట్ చేసినట్లయితే ఏ నాట్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ వన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ అన్ సో ఆన్ ఏ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏఎన్గా మనకి రైట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఫంక్షన్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు చూ ఏ నాట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏ నాట్ వాల్యూస్ని కామన్ తీయండి కామన్ తీసినట్లయితే దీంట్లో ఏ నాట్ వాల్యూ ఫస్ట్ ఇది కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ దీంట్లో మనకి మైనస్ ఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్గా మనకి రైట్ చేసుకోవచ్చు ప్లస్ ఏ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ అన్ సో ఆన్ ఇలా మనకి లాస్ట్ వరకు మనం రాసుకోవచ్చు లాస్ట్కి వచ్చినట్లయితే ప్లస్ అన్ సో ఆన్ ఏ ఎన్ మైనస్ వన్ ఇంటూ హెచ్గా మనకి ఫామ్ అవుతుంది కాన్స్టెంట్గా మనకి ఫామ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఏ నాట్ ఇంటూ చూడండి ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది మనకి ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ హెచ్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ అన్ సో ఆన్ మైనస్ చూడమ్మ నెక్స్ట్ ఇంతవరకు మనకి రెడీ చేస్తాం ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉందంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఇది ఏ నాట్ వాల్యూ అదే మనకి ఏ వన్ వాల్యూ రాసుకున్నట్లయితే చూడండి ప్లస్ ఏ వన్ ఇంటూ ఓకేనా ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ అన్ సో ఆన్ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఓకేనా ప్లస్ అన్ సో ఆన్ ఇలా మనకి రొటేట్ అవుతూ ఉంటాయి ఏ పవర్ ఆఫ్ ఏ ఎన్ మైనస్ వన్ ఇంటూ హెచ్ వరకు మనకి రొటేట్ చేస్తూ ఉంటాం ఓకేనా ఇలా మనకి సింప్లిఫై చేసుకోవాలి చూసుకున్నామా ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ వాల్యూ మనకి సింప్లిఫై చేస్తాం ఓకే నెక్స్ట్ ఎంత ఉంది మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ నెక్స్ట్ సెకండ్ వాల్యూకి వచ్చినట్లయితే ఏ నాట్ ఏ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ చూడండి ఎందుకే మనం ఏం రాస్తున్నాం ఎక్స్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ
x power of n minus 2 h square plus on so on ala continue avutundi entha raayali minus x n minus 1 varaku manaki x power of n minus 1 varaku manaki write cheyali and so on okay na a n minus 1 into h ga manaki write chesukuntunu ippudu indulo manaki simplify chesinatlayite chuduma a0 into ओके ना ये नॉट ऑलरेडी कॉमन కాబట్టి x పవర్ ఆఫ్ n కి ఇక మైనస్ x పవర్ ఆఫ్ n కి క్యాన్సిల్ అయిపోతుంది ఓకే ना x పవర్ ఆఫ్ n కి మైనస్ x పవర్ ఆఫ్ n కి క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ మనకు రిమైనింగ్ మిగిలేది ఏమి మిగులుతుంది అంటే చూమ a0 into n into h into x పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ a0 into h స్క్వేర్ into n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ into x పవర్ ఆఫ్ n మైనస్ 2 प्लस आन सो आन प्लस आन सो आन इदो धर्म प्लस नेक्स्ट क्वेश्चन अट्ले दींट मन की एक्स पावर आफ् एन माइनस वन की एक्स पावर आफ् एन माइनस वन कैंसल रिमाइंडर मन चेक ए वन हेच स्क्वेर एन माइनस वन इंटू एक्स पावर आफ् चूँ एक्स पावर आफ् एन माइनस टू ओके ना प्लस आन सो आन इला मन की रोटेशन अभी जो उठी प्लस आन सो आन एन माइनस वन इंटू हेच मन की राइट चेसुकोवच्चु इला मन की अन्नी कूडा सिंप्लीफाई चेसुकुन्नट्लयिते चिन्न दींट्लो मन की इदि कांस्टेंट टर्म काबट्टि रासि वच्चे ओक टर्म उंटुंदि ए नॉट इंटू एन इंटू हेच इंटू एक्स पवर आफ् एन माइनस वन गा रासुकोवच्चु प्लस इक्कडिकि वच्चिनट्लयिते एक्स पवर आफ् एन अनेदि टू टर्म्स उंटाय चूसुकुंदामा एक्स पवर आफ् एन माइनस टू अने चुनि इंदो टर्म उ अभी मन कामन तीसमें एक्स पवर आफ् एन माइनस टू मन की कामन तीसते चुनि मिगलती ए नाट हेच स्क्वे एन इंटू एन माइनस वन बै टू फैक्टर अंटे टू ओके माइनस अंत मिगल मन की ए वन हेच स्क्वे एन माइनस वन मन की मिगल ओके अं प्लस आंसर अला मन की टर्म्स पने कंटिन्यू अवता है इंक चूसक ओके इला मन की लास्ट टर्म वर्क कंटिन्यू अभी मन की सिंप्लीफाई चेयर ओके इंदो मन की सिंप्लीफाई चेसते ए वन मिगल इन यूनिट काम एन माइनस वन अने काम मतलब सिंप्लीफाई से एन इंटू एन माइनस वन अभी मन की कामन का वस्तु काबाटी मतलब पक्न पेटी चुनौत फस्ट टर्म मन के ए नाट एन हेच एक्स पावर आफ् एन माइनस वन ओके ना प्लस चूँ इकड़ वे वाल्यू मोतम बदल मोतम का चूस एक्स अभी इतम कांस्टेंटे काबटी वाल्यू बदल मनमेमेंटे बी टू अंदी आ वाल्यू मैं बी टू का इंटू एक्स पावर आफ् एन माइनस टू इंटू एक्स पावर आफ् एन माइनस टू प्लस नेक्स्ट टाइम राय अनुकोंडि बी थ्री नेक्स्ट टाइम रास्ता मनम बी थ्री एक्स पावर आफ् एन माइनस थ्री एक्स पावर आफ् एन माइनस थ्री प्लस वन सो आन प्लस बी एन माइनस थ्री इंटू एक्स प्लस बी एन माइनस टू का मन की राइट चेसुकोवाली इदि मन की स्टार्टिंग अनेदि बी एंत वरकु स्टार्ट अयिंदि बी एन माइनस टू स्टार्टिंग काबट्टि आ टर्म कूडा एंडिंग मनकि एंत उंडालंटे बी एन माइनस टू तो मन की एंड अयिपोवाली इदि एदवुतुंदि एफ आफ् डेलटा एफ आफ एक्स अंत फस्ट डिवेड सर फस्ट फॉरवर्ड डिफरेंस वैल्यू का मन की राइट चेसुकुंटुन्नाम इधी फॉर्मूला गुर्तुपेट्टुकोंडुमा दींट्लोने फस्ट फॉरवर्ड वैल्यू एदंटे इदि मनं तीसुकुंटाम ओकेना चूडंडि इधी मन की फस्ट फॉरवर्ड డిఫరెన్సెస్ వాల్యూగా మనకి రైట్ చేస్తాం కాబట్టి దీన్నే ఒక పాలినోమియల్ గా ఉన్న చూసుకోండి ఇంకొన్న కాబట్టి దీని ఏమను రాయొచ్చు మనం దోస్ ద పాలినోమియల్ ఈజ్ ఆఫ్ ద డిగ్రీ చూడండి దాని యొక్క డిగ్రీ మనం రాస్తున్నాం దాని డిగ్రీ ఎంత ఉంది మనకి n - 1 చూడండి n - 1 एन माइनस टू एन माइनस थ्री प्लस वन सो वन एक्स कांस्टेंट मिलेंगे काबटे स्टार्टिंग वाल्यू एंत एन माइनस वन इधे एन माइनस वन मन की वे वाल्यू मन की टाइप ओके ना इधे मन एक्चिंद मन की एंत फॉर्म अंटे एनव बहुपति मन की सिंप्लीफाई एन माइनस वनव
తరగతి బహుపదిగా మనకి మారింది. అదే రాస్తాం చూడండి. ద ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఆఫ్ పాలినోమియల్ ఆఫ్ nth డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ ఎన్ మైనస్ వన్. చూడండి మనకి ఎన్వ తరగతి ప్రమే బహుపదిని తీసుకున్నట్లయితే దాని యొక్క ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా మారింది అంటే ఎన్ మైనస్ వన్ తరగతిగా మనకి చేంజ్ అయ్యింది. ఓకేనా? ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం కడుతున్నాం చూడండి. నౌ సెకండ్ వన్ మనం కడుతున్నాం, అంటే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ మనం కట్టాలి. దాన్ని ఎలా రాస్తాం మనం? డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవాలి. డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెల్ ఇంటూ డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా మనకి రైట్ చేసుకుంటున్నాం. డెల్ ఇంటూ చూడండి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం రాసుకున్నట్లయితే చూడండి ఎంత వచ్చింది మనకి, ఏ నాట్ ఎన్ హెచ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ బీ టూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ప్లస్ బీ త్రీ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ త్రీ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ బి ఎన్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ బి ఎన్ మైనస్ టూగా మనకి రైట్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇది ఇలా సింప్లిఫై చేయాలి. ఇప్పుడు డెల్టా అంటే మన సేమ్ ప్రాసెస్ చూడండి. ఇది మొత్తం మనం ఏమనుకోవాలి, ఒక ఎక్స్పొజిషన్ ఉన్నట్టు, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్పొజిషన్ ఉన్నట్టు. మళ్ళా డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్పొజిషన్ ఉన్నట్లయితే మళ్ళా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా మనకి రైట్ చేయాలి. అంటే చూడండి ఈ పొజిషన్లో మళ్ళీ మనకి రైట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంత పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి చూడండి దీన్ని డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు. రైట్ చేసినట్లయితే చూడండి ఏ నాట్ ఇంటూ ఓకేనా ఎన్ వచ్చింది, ఆ నెక్స్ట్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ అవుతుంది. ఓకేనా? హెచ్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఓకేనా ప్లస్ చిన్న అలా మనకు రీడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అనేది అలాగే రిపీట్ అవుతుంది. దీనికి బి ఆల్ యూజ్ చేసాం కాబట్టి సి త్రీ అనుకోండి ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ త్రీ ప్లస్ సి ఫోర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫోర్ ప్లస్ ఆన్ సో ఆన్ సి ఎన్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సి ఎన్ మైనస్ త్రీగా మనకి ఫైట్ చేసుకోండి. ఓకేనా? చూడండి దీన్ని కూడా సేమ్ యాజెస్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూల్ ప్రకారం కూడా సింప్లిఫై చేసినట్లయితే ఇలా వస్తుంది. దీన్ని మనం మార్చుకోవాలి కాబట్టి డైరెక్ట్గా మనకి రాస్తున్నాం ఎంత ఎన్ బేస్ చేసుకొని. చూడండి ఏ నాట్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ హెచ్ సింగ్ వచ్చింది డబుల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి హెచ్ స్క్వేర్ ఇంటూ ఓకేనా ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ ఎన్ మైనస్ టూ. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి బి యూజ్ చేసాం కాబట్టి సి అనేది యూజ్ చేస్తున్నాం కాన్స్టెంట్స్ ఇవి ఓకేనా. సి త్రీ అనేది కాన్స్టెంట్ ఓకేనా ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ త్రీ ప్లస్ సి ఫోర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫోర్ ప్లస్ ఆన్ సో వన్ సి ఎన్ మైనస్ ఫోర్ ఎక్స్ ఎక్స్ సి ఎన్ మైనస్ త్రీగా మనకి రైట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి ఏమవుతాయి ఇవి సీలు అనేవి కాన్స్టెంట్స్ చూసుకోండి. మనం అక్కడ బీలు కూడా కాన్స్టెంట్, ఇక్కడ సీలు కూడా మనకి కాన్స్టెంట్లు. సి త్రీ అండ్ సి ఫోర్ అండ్ సో ఆన్ సి ఎన్ మైనస్ ఫోర్ సి ఎన్ మైనస్ త్రీ ఆర్ కాన్స్టెంట్స్ కాన్స్టెంట్స్గా మనకి టైట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ యాజెస్గా మనం ఏమైనా రాసుకుంటాం బీ టూ బీ త్రీ అండ్ సో ఆన్ బి ఎన్ మైనస్ త్రీ బి ఎన్ మైనస్ టూ ఆర్ కాన్స్టెంట్స్గా మనకి టైట్ చేసుకోవచ్చు. ఓకేనా? చూసుకోండి ఇవి కూడా కాన్స్టెంట్స్ మనకి ఇక్కడ రాసుకుంటున్నాం. ఇది ఇలా మనకి రీడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఏదవుతుంది ఇది ఫస్ట్ దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అంటే చూసుకుంటాం. దీని డిగ్రీ అనేది మనకి ఎన్ మైనస్ టూ అవుతుంది. ఓకేనా? దోస్ ద పాలినోమియల్ ఈజ్ ఆఫ్ ద డిగ్రీ ఎన్ మైనస్ టూ. చూడండి ఇలా మనకి ఎన్ మైనస్ టూ అనేది మనకి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ టర్మ్ చూసుకున్నామా డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నట్లయితే ఏ నాట్ ఎన్ ఇంటూ హెచ్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ వచ్చింది.
అదే సెకండ్ వన్కి వచ్చినట్లయితే ఏ నాట్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ హెచ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఇలా మనకి రెడీ చేస్తుంది. అదే థర్డ్ కట్టాం అనుకోండి ఏ నాట్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ ఇంటూ హెచ్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ త్రీ. అదే ఫోర్ కట్టినట్లయితే అంటే ఫస్ట్ టర్మే చెప్తున్నాను, నెక్స్ట్ టర్మ్ అలా కొన్ని అవుతాయి కాన్స్టెంట్లు అవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఏ నాట్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎన్ మైనస్ త్రీ హెచ్ పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఫోర్గా మనకి రైట్ చేసుకోవచ్చు అండ్ కాన్స్టెంట్. అలా ఎంతవరకు కట్టినట్లయితే ఒక కాన్స్టెంటే మనకి మిగులుతుంది. చూడండి ఈ ఫంక్షన్ మనం కంటిన్యూ చేసినట్లయితే అండ్ కంటిన్యూటింగ్ లైక్ దిస్. చూడండి దీన్ని మనకి కంటిన్యూ చేసినట్లయితే ఓకేనా యూ గెట్. చూడండి ఎంత టర్మ్ మనం రాస్తున్నాం యూ గెట్, ఎంత టర్మ్ రాసినట్లయితే డెల్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత టర్మ్ మనం కట్టినట్లయితే ఎంత వస్తుంది మనకి. అలా రాసినట్లయితే ఏ నాట్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎన్ మైనస్ త్రీ ప్లస్ ఆన్ సో ఆన్ ఓకేనా వన్ ఇంటూ ఓకేనా హెచ్ పవర్ ఆఫ్ ఎన్గా మనకి రైట్ చేసుకోవచ్చు. అంటే చూడండి ఎంత వస్తుంది మనకి ఏ నాట్ ఇంటూ హెచ్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎన్ మైనస్ త్రీ ప్లస్ ఆన్ సో ఎన్ వన్గా రాసా అంటే దాన్ని మనకి ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు, ఎన్ ఫ్యాక్టోరియల్గా మనకి రైట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎంత టర్మ్ వచ్చినట్లయితే ఈ రిమైనింగ్ టర్మ్స్ మొత్తం కూడా ఎలిమినేషన్ జరిగిపోయి ఫస్ట్ టర్మ్లో కాన్స్టెంట్ మాత్రం మనకి మిగులుతుంది. కాబట్టి ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంత వస్తుంది మనకంటే ఏ నాట్ ఇంటూ హెచ్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్గా మనకి మిగులుతుంది. ఓకేనా ఇది మన స్టేట్మెంట్ కూడా సరిపోతుంది చూసుకోండి. స్టేట్మెంట్లో ఏమన్నాడు డెల్టా పవర్ ఆఫ్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ చెప్పమన్నాడు. కాబట్టి చూడండి కాన్స్టెంట్ మనకి వస్తుంది ఓకేనా ఈజీగా కాన్స్టెంట్గా మనకి రాసుకోవచ్చు ఈజ్ కాన్స్టెంట్ ఓకేనా. అండ్ మనం చెప్పింది ప్రూవ్ అయిందా లేదా డెల్టా పవర్ ఆఫ్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ హెచ్ పవర్ ఆఫ్ ఎన్ ఎన్ ఫ్యాక్టోరియల్గా మనకి రాసుకుంటున్నాం. అంటే ఇది మొత్తం కూడా ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ మనకి ఫామ్ అయినట్టు ఓకేనా. ఇది మనకి ఎప్పుడైనా ఫార్వర్డ్ సారీ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఏ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వాల్యూ రాయమన్నట్లయితే దానిపై థీరం మనకి రాసుకోవచ్చు. దీన్ని సింపుల్గా ఫండమెంటల్ థీరం అంటాం ఓకేనా. ఇది ఫండమెంటల్ థీరం అనేది ప్రూవ్ అయినట్టు చూసుకున్నాం. ఈ 10 మార్క్స్ క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఓకేనా. దీనిపైన ఒక సమ్ అనేది మనకి అబ్జర్వ్ చేయించండి, ఒకసారి చెక్ చేసుకుందాం. సమ్ కూడా ఒక్కోసారి 5 మార్క్స్ అడగవచ్చు. కాబట్టి సమ్ అనేది మనకి ఒకసారి చూడండి. సమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ పడవద్దు. చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా మనం దీన్ని రైట్ చేసుకోవచ్చు. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ చూసుకుందామా. క్వశ్చన్ ఎలా ఇచ్చిన మనకి రిప్రజెంట్ రిప్రజెంట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x⁴ మైనస్ 12x³ ప్లస్ 24x² మైనస్ 30x+9 అండ్ ఇట్స్ సెక్స్ టు సెక్సిటివి డిఫరెన్సెస్ ఇన్ ఫ్యాక్టరియల్ నోటేషన్. చిన్న క్వశ్చన్ అనేది మనకి ఇలా ఇచ్చారు చూసుకోండి ఓకేనా. ఇది ఫండమెంటల్ థీరం పైన వచ్చేస్తాం అనేది చిన్న ఎలా ఉంది అని మీకు ఇంత క్వశ్చన్లో నేర్చిన కానీ కన్ఫ్యూజన్ పడద్దు. మనకి ఇచ్చే ఫంక్షన్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఓకేనా 2x⁴ మైనస్ 12x³ ప్లస్ 24x² మైనస్ 30x+4 9గా మనకి రైట్ చేసుకోవచ్చు. దీనికి
కాన్స్టెంట్ చూడండి ఏమన్నాడు అంటే సెక్సెసివ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ ద నోటేషన్ కట్టమన్నాడు అంటే అలా లాస్ట్ వరకు కూడా కంటిన్యూ చేయమని చెప్పాడు అంటే కాన్స్టెంట్ వచ్చిన అంటే లాస్ట్ టర్మ్ వచ్చిన వరకు కూడా కంటిన్యూ చేయని అన్నాడు కాబట్టి చూడండి మనం ఏం చేస్తామంటే దీని సొల్యూషన్ రాసుకున్నట్లయితే చూడండి మనకు వచ్చే ఫంక్షన్ తీసుకోండి ముందు ఎప్పుడు కూడాను గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x⁴ మైనస్ 12x³ ప్లస్ 24x² మైనస్ 30x ప్లస్ 9గా మనకి రైట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చేటప్పుడు ఫండమెంటల్ థియరంలో కంపల్సరీగా మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటి అంటే దీన్ని కొంచెం చేంజ్ చేయాలి అది ఎలా అంటే చూడండి మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు చేంజ్ చేస్తున్నాం మనం 2x⁴ కాన్స్టెంట్ ఇప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ అనేది ఎటువంటి మార్పు జరగకుండా యాజెస్గా విచ్చిపెట్టుకోవాలి ఓకేనా దీని చూడండి మనం రాసినట్లయితే ఇక ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ఒక కాన్స్టెంట్గా తీసుకోండి x³ అని రాయండి ఇక ప్లస్ ఉన్న మైనస్ ఉన్నగా ఒక కాన్స్టెంట్గా తీసుకోండి x² రాయండి ఇక ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ఒక కాన్స్టెంట్గా తీసుకోండి ఓకేనా x రాయండి ఈ కాన్స్టెంట్ d మార్చినా పర్లేదు అలా విడిచిపెట్టిన ప్రాబ్లం లేదు ఇది ఇప్పుడు ఇది మనకు కావాల్సిన ఫంక్షన్ అనేది ఓకే ఇది మనకు కావాల్సిన ఫండమెంటల్ ఫంక్షన్గా మనకి రైట్ వాళ్ళు ఇచ్చే ఫంక్షన్ అది దాన్ని మనం రిపీట్ చేస్తూ ఒక ఫంక్షన్గా మనం మార్చుకుంటున్నాం అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 2x⁴ ప్లస్ bx³ ప్లస్ 2x² ప్లస్ dx ప్లస్ 9గా మనకి రైట్ చేస్తున్నాం ఓకేనా ఇది మనకి ఫంక్షన్గా మనకి మార్చుకున్నట్టు ఓకేనా ఇది ఇప్పుడు దీన్ని మనకి సింప్లిఫై చేసినట్లయితే చూడండి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు చిన్న ఎంత రాయొచ్చు 2 దీన్ని రొటేషన్స్ రాసుకోవాలి రొటేషన్ అంటే చూడండి మనం రాసాం కదా ఎక్స్ ఇంటూ ఓకేనా n(n-1)(n-2)(n-3)(n-4) అలా రాసుకుంటున్నాం కదా అక్కడ కూడా అలాగే రాసుకోవాలి రాసినట్లయితే x(x-1)(x-2)(x-3) చూడండి ఇక్కడ మనకి పవర్ వాల్యూ ఎంత ఉందో అండ్ టైమ్స్ మనం రాసుకోవాలి కాబట్టి చూడండి 1, 2, 3, 4 ఇప్పుడు కూడా ఎక్స్తోనే స్టార్ట్ అవ్వాలి మనకి ఎంతో స్టార్ట్ అయ్యేటట్లుగా కాబట్టి x(x-1)(x-2)(x-3) ప్లస్ బి ఇంటూ చిన్న ఇక్కడ 3 ఉంది కదా x(x-1)(x-2) అని రాసుకోవాలి నెక్స్ట్ ప్లస్ సి ఇంటూ చిన్న ఇక్కడ ఎంత రాయొచ్చు మనం x(x-1)గా రాసుకోవాలి నెక్స్ట్ మనకి డి ఉంది డి సింగులరే కాబట్టి యాజెస్గా మనకి రైట్ చేసుకోవచ్చు డిఎక్స్ ప్లస్ 9 ఓకేనా చిన్నమా కొన్ని సంవత్సరాలు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాన్స్టెంట్ని ఇంకో నెంబర్తో ఈతో దీంతో కంపేర్ చేసుకోవచ్చు కంపేర్ చేయకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే అదే నెంబర్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం కంపేర్ చేయని అవసరం లేదు చేసుకున్న ప్రాబ్లం అనేది అదే నెంబర్ అనేది మనకి రిపీట్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఇది మనకు వచ్చే రొటేషన్ అనేది ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క వాల్యూని తీసుకొని ఫ్యాక్టరైజింగ్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క నెంబర్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏవైతే కాన్స్టెంట్లుగా తీసుకుంటున్నో అవి ఫైండ్ చేసుకోవాలి కాబట్టి చూడండి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 అని తీసుకుందామా ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 అని తీసుకొని చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇది మొత్తం కూడా ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేరు ఎంత ఉంది అంటే తను ఇచ్చే ఫస్ట్ నెంబర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది కాబట్టి చూడమ్మా 2 × 2 × 1⁴ మైనస్ 12 × 1³ ప్లస్ 24 × 1² మైనస్ 30 × 1 + 9 = చూడండి ఇక్కడ మనకి సింపుల్గా 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 1 - 1 వాల్యూ 0 అంటే టర్మ్ మొత్తం 0 అయిపోతుంది ఇక్కడ 1 - 1 అంటే 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది ఈ టర్మ్ 0 అయిపోతుంది రిమైనర్ మనకు మిగిలింది ఏది అంటే dx ప్లస్ 9 మాత్రమే మిగులుతుంది ఓకేనా సింపుల్గా చూడండి 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం x - 1 ఏ టర్మ్ ఉన్నా కూడా 0 అయిపోతుంది మల్టిప్లికేషన్ ఉన్నాయి కదా రిమైనింగ్తో కాబట్టి ఈ 3 టర్మ్స్ అనేది 0 అయిపోగా లాస్ట్ dx ప్లస్ 9 మాత్రమే మిగులుతుంది కాబట్టి ఇది సింప్లిఫై చేసినట్లయితే చూడండి 2 - 12 + 24 - 30 + 9 dx ప్లస్ 9 ఓకేనా ఇక్కడ మనం సింప్లిఫై చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకి ఇది 30 ఓకేనా ఇది మనకి 12 అంటే మొత్తం కూడా ఎంత అవుతుంది అంటే 40 - 42గా రాసుకోవచ్చు ఓకేనా 9కి 9 క్యాన్సిల్ చేసేయండి బోత్ సైడ్స్ కోడ్ను ఇక్కడ మనకి ప్లస్ యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది అంటే చూడండి ఎంత వస్తుంది మనకి 36 వస్తుంది సారీ 26 వస్తుంది dx చూడమ డిఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూ కూడా మనకి ఆల్రెడీ 1 కాబట్టి డిఏ రాసుకోండి
ఓకేనా ఎక్స్ వాల్యూ డి అనేది మనకి రైట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది సిక్స్ ఓకేనా వన్ మైనస్ సిక్స్ అనేది మనకి డి వాల్యూ అనేది మనకి ఫామ్ అవుతుంది చూసుకోండి మైనస్ సిక్స్ అనేది మనకి డి వాల్యూగా ఫామ్ అవుతుంది ఇది డి వాల్యూ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వాల్యూ అనేది తీసుకున్నామా నెక్స్ట్ వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోండి అది ఏ వాల్యూ అనేది మనకి మన ఇష్టమే అది సింపుల్గా ఏంటంటే ఇక్కడ జీరోస్ అయ్యేటట్లుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూడండి ఎక్స్ మైనస్ వన్ వాల్యూలో ఫస్ట్ వన్ వాల్యూ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి జీరోస్ అయిపోయి వన్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి జీరోస్ అయిపోయి నెక్స్ట్ టూ తీసుకోండి అవి కూడా జీరోస్ అయిపోతుంది ఈజీగా వచ్చేస్తాం మనకి ఇంకా ఆన్సర్ అనేది కాబట్టి చూడండి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు టూ అని తీసుకోండి తీసుకున్నట్లయితే చూడండి సబ్స్టిట్యూట్ చేస్తాం ఇందులోని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టూ ఇంటూ టూ స్క్వేర్ చూడండి టూ పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ ట్వెల్వ్ ఇంటూ టూ క్యూబ్ ప్లస్ 24 ఇంటూ టూ స్క్వేర్ మైనస్ 30 ఇంటూ టూ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇక్కడ కూడా చూసుకోండి ఎక్స్ మైనస్ టూ టర్మ్ ఏది ఉందో అది మొత్తం కూడా జీరోస్ అయిపోతే కాబట్టి ఫస్ట్ టర్ము సెకండ్ టర్మ్ జీరోస్ అయిపోతే థర్డ్ టర్మ్ వచ్చినట్లయితే చూడండి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ టూ ఇంటూ టూ మైనస్ వన్ అంటే వన్ మిగులుతుంది వన్ ఇంటూ టూ వాల్యూ టూ ఓకేనా ప్లస్ ఓకేనా డిఎక్స్ అంటే డి వాల్యూ మనకి మైనస్ 16 ఎక్స్ వాల్యూ మనకి 2 ప్లస్ 9 ఓకేనా ఇలా మనకి రైట్ చేసుకుంటున్నాం చూడండి ఇక్కడ ఆల్రెడీ డి వాల్యూ మనకి 16 మైనస్ 16 వచ్చింది కాబట్టి మైనస్ 16 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం చేసినట్లయితే సరిపోతుంది అక్కడ చూసుకుందాం ఒకసారి ఓకేనా ఇది మనకు వచ్చే వాల్యూ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే చూడండి ఎంత వస్తుంది మనకి 2 పవర్ ఆఫ్ 4 అంటే 2 జీరోస్ ఆఫ్ 4 4 2 8 8 4 16 16 4 32గా మనకి రైట్ చేసుకోవచ్చు మైనస్ ఇక్కడికి వచ్చినట్లయితే 8 ఓకేనా 8 ఇంటూ 12 అంటే 96గా మనకి రైట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్లస్ 24 ఇంటూ 4 16 వన్ 96 అని మనకి రైట్ చేసుకోవచ్చు నెక్స్ట్ 60 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 2c మైనస్ 32 ప్లస్ 9 మనకి రైట్ చేసుకోవచ్చు 9 క్యాన్సిల్ చేసేయమ్మా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసినట్లయితే సో 34 సరిపోయింది ఇది 8 కదా 8 అంటే 16 8 16 96 సరిపోయింది ఇక్కడ 4 కాబట్టి 16 1 మళ్ళీ 4 అంటే 8 సరిపోతుంది ప్లస్కి మైనస్ క్యాన్సిల్ చేసేయండి క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఎంత మిగులుతుంది ఇక్కడ వచ్చినట్లయితే 28 మనకి మిగులుతుంది మైనస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఈజ్ ఈక్వల్ టు మనకి అవతల మనకి ప్లస్ మైనస్ 32 ఉంది కాబట్టి ఈ పక్క వచ్చేయండి ప్లస్ అయిపోతుంది 2c మనకి రైట్ చేసుకోవచ్చు అంటే టోటల్గా మనకి ఎంత మిగులుతుంది అంటే ప్లస్ 4 అనేది మనకి మిగులుతుంది ఈజ్ ఈక్వల్ 2c సి ఈజ్ ఈక్వల్ 2గా మనకి రైట్ చేసుకోవచ్చు ఇది సి వాల్యూ నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి సి వాల్యూ వచ్చింది బి వాల్యూ కావాలి కాబట్టి నెక్స్ట్ వన్ తీసుకోండి తీసుకున్నట్లయితే చూడండి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 3 అని తీసుకోండి కంటిన్యూషన్లో మనకి కవర్ అయిపోతుంది కాబట్టి ఎంత వస్తుంది 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 మైనస్ 12 ఇంటూ 3 క్యూబ్ ప్లస్ 24 ఇంటూ x = 3 అని తీసుకున్నట్లయితే 2 ఇంటూ 3 క్యూబ్ సమ్మె 3 పవర్ ఆఫ్ 4 మైనస్ 12 ఇంటూ 3 క్యూబ్ ప్లస్ 24 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 30 ఇంటూ 3 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఇందులోని ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది చూసుకోండి ఎందుకంటే 3 మైనస్ 3 వాల్యూ 0 అయిపోతుంది కదా ఇది మొత్తం 0 ఇందులో రిమైనింగ్ చెక్ చేసినట్లయితే బి ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఓకేనా చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 కాబట్టి 3 2 1 ఓకేనా నెక్స్ట్కి వచ్చినట్లయితే ప్లస్ సి ఇంటూ చూడండి 3 2 అనేది మనకి వస్తుంది 3 2గా మనకి రైట్ చేసుకోవచ్చు ప్లస్ డి ఇంటూ 3 ప్లస్ 9గా మనకి రాసుకుంటున్నాం చూడమ్మా ఇప్పుడు మనకి ఇంకా సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది మనకి చూడండి 2 2 3 3 జా 9 9 3 జా
27 మనకి రైట్ చేసుకోవచ్చు 81 into 2 అనేది మనకి ఎంత వస్తుంది అంటే 162 గా మనకి రాసుకోవచ్చు నెక్స్ట్ మైనస్ ఇక్కడ వచ్చినట్లయితే 27 ఇంటూ ఓకేనా అనేది మనకి రైట్ చేయాలి రైట్ చేసినట్లయితే చూడండి ఎంత వస్తుంది మనకి 12 7 84 12 2 24 ఓకేనా అండ్ ఎంత వస్తుంది 32 అని మనకి రైట్ చేసుకోవచ్చు మైనస్ 334గా మనకి రైట్ చేసుకుంటున్నాం ప్లస్ 24 ఇంటూ 9 ఓకేనా 36 నెక్స్ట్ 9 అంటే 18 21గా మనకి రాసుకోవచ్చు 216గా మనకి రైట్ చేస్తున్నాం నెక్స్ట్ 90 ప్లస్ 9 చూడండి ఈజ్ ఈక్వల్ టు B6 ప్లస్ C వాల్యూ 2 కదమ్మా C వాల్యూ 2 కాబట్టి టోటల్గా 3 2 2 అంటే మనకి మొత్తం కూడా 12గా రాసుకోవచ్చు నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ 16 కదా చూమ్మా డి వాల్యూ మనకి 16 వచ్చింది కాబట్టి 48గా రాసుకోండి 48 ప్లస్ 9గా మనకి రైట్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ 9కి 9 క్యాన్సిల్ చేసేయండి ఇప్పుడు దీంట్లో మనకి సింప్లిఫై చేసుకున్నట్లయితే ఓకేనా చూడండి నెగిటివ్ వాల్యూస్ ముందు యాడ్ చేసుకోండి యాడ్ చేసినట్లయితే మొత్తం ఎంత వస్తుంది అంటే 414 అనేది మనకి ఫామ్ అవుతుంది నెగిటివ్ వాల్యూస్ అనేది మనం యాడ్ చేసుకున్నట్లయితే 414 అనేది మనకి వస్తుంది నెక్స్ట్ పాజిటివ్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే చూడండి 8 7 3 3 7 8 అనేది మనకి వస్తుంది 3 7 8 అనేది మనకి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్లయితే చూడమ్మా ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ రెండు కూడా సబ్ట్రాక్ట్ చేసేయండి చేసినట్లయితే 36 వస్తుంది అది ప్లస్ 36 అవుతుంది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఓకేనా 36 వస్తుంది ప్లస్ 36 ఇస్ ఈక్వల్ టు 6B అనేది మనకి రైట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడమ్మా 4 14 ప్లస్ ఈ రెండు కూడా యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే చూడండి ఓకేనా 4 నెక్స్ట్ 1 4 ఇజ్ ఈక్వల్ టు 6B అనేది B ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 0 అయిపోతుంది టోటల్గా బీ వాల్యూ టోటల్గా ఎంత అయింది అంటే 0గా మనకి టైప్ చేసుకోవచ్చు ఓకే చిన్నమ్మా బి వాల్యూ మనకి 0 వచ్చింది ఓకేనా ఇవి మనకి ఆల్రెడీ డి వాల్యూ వచ్చింది సి వాల్యూ డి వాల్యూ ఈ 3 వాల్యూస్ని కూడా మనం రాసే ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి చేసినట్లయితే చూడండి దట్ ఇంప్లైజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 4 బి వాల్యూ మనకు 0 కాబట్టి 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ సి వాల్యూ మనకి ఎంత వచ్చింది 2 వచ్చింది కాబట్టి 2x² నెక్స్ట్ మనకి డి వాల్యూ కావాలి డి వాల్యూ మనకి -16 ఇంటూ ఎక్స్ ప్లస్ 9గా మనకి రైట్ చేసుకోవాలి అంటే ఎంత వస్తుంది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² - 16x + 9గా మనకి రైట్ చేసుకోవచ్చు ఇది మనకి వచ్చే ఫంక్షన్ అనేది ఇప్పుడు దీనికి మనకి రొటేషన్స్ అనేవి రైట్ చేయమని చెప్పారు కాబట్టి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా మనకి కంటిన్యూ అనేది మనకి చేయాలి చూడండి కంటిన్యూ చేసినట్లయితే మనకి ఫస్ట్ వన్ చూడండి వచ్చే ఫంక్షన్ అనేది దీనికి మనకు కావాల్సిన ఫంక్షన్గా మార్చుకున్నాం మార్చుకున్న తర్వాత ఇప్పుడు దీనికి రొటేషన్స్ అనేవి అప్లై చేసుకోవాలి అప్లై చేసినట్లయితే చూడండి మనకి వస్తుంది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దీనికి డెరివేషన్ అప్లై చేసుకుంటే మనకి సరిపోతుంది ఓకేనా చూడండి డెరివేషన్ అప్లై చేసుకుంటున్నాం అప్లై చేసినట్లయితే చూడండి ఎంత వస్తుంది మనకి 2 కాన్స్టెంట్ x పవర్ ఆఫ్ 4 కి 4 ఇంటూ x³ అని రాసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ x అని రాసుకోవచ్చు x² టర్మ్స్ రెండు ఉన్నాయా ఒకటే ఓకే ఎక్స్గా రాసుకోవచ్చు నెక్స్ట్ మనకి -16 ఇంటూ 1 కాన్స్టెంట్ 0 అని చూడండి ఎంత వస్తుంది మనకి మొత్తం టోటల్గా 8x³
प्लस 4x माइनस 16 का मन की टाइप చేయొచ్చు ఇది డెల్టా f ఆఫ్ x కి అదే డెల్టా స్క్వేర్ f ఆఫ్ x కనుకోండి సెకండ్ నొటేషన్ ఇది అవుతుంది కాబట్టి దీనికి డెరివేషన్ చేసినట్లయితే 24x స్క్వేర్ అవుతుంది దీని డెరివేషన్ చేసినట్లయితే 4 అవుతుంది నెక్స్ట్ కాన్స్టెంట్ 0 నెక్స్ట్ థర్డ్ వన్ కట్టినట్లయితే డెల్టా క్యూబ్ f ఆఫ్ x కట్టండి కట్టినట్లయితే చిన్నంత వస్తుంది మనకి 48x ప్లస్ 0 అవుతుంది అంటే 48x అదే కాన్స్టెంట్ కనుకోండి డెల్టా 4 f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 48 ఇలా మనకి నొటేషన్ అనేది రైట్ చేసుకోవాలి ఓకేనా ఇది ఫండమెంటల్ థియరం పైన సంబంధించినట్లయితే ఈ ప్రాసెస్లో కాన్స్టెంట్ తీసుకొని రైట్ చేసుకుంటాం ఆ కాన్స్టెంట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి b నాట్ b ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది bc ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది ఇక మనకి d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 వచ్చింది కాబట్టి ఫంక్షన్ అయితే మనకి ఇలా రొటేషన్ ఇలా మనకి ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయిన తర్వాత దీనికి నొటేషన్స్ అనేవి అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా కాబట్టి డెల్టా f ఆఫ్ x అనేది మనం కడుతున్నాం డెరివేషన్స్ డైరెక్ట్గా కాబట్టి డెరివేషన్ కట్టినట్లయితే 8x³ ప్లస్ 4x మైనస్ 16 డెల్టా స్క్వేర్ డెల్ స్క్వేర్ f ఆఫ్ x రాసినట్లయితే చూడండి డెల్ స్క్వేర్ డెల్టా స్క్వేర్ f ఆఫ్ x రాసినట్లయితే 24x² ప్లస్ 4 అవుతుంది డెల్ క్యూబ్ f ఆఫ్ x రాసినట్లయితే 48x అవుతుంది డెల్ పవర్ ఆఫ్ 4 f ఆఫ్ x రాసినట్లయితే 48 ఇలా కాన్స్టెంట్ అయితే మనకి దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇలా చూడండి ఓకేనా